గత కొద్ది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే చర్చ జరుగుతుంది. ఈ నెల 22వ తేదీన బాలరాముడు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీలు ఫోన్ల ద్వారా తిలకించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. హిందూ ఆచారాల ప్రకారం ఆలయాలను కొత్తగా నిర్మించిన సమయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం, ఆ దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయడమే ప్రాణప్రతిష్ఠ. ఈ కార్యక్రమం ద్వారా ఆ విగ్రహము పూజకు అర్హమైందిగా మారుతుంది. పవిత్ర నది జలాలతో విగ్రహానికి స్నానం ఆచరించి తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి సాంప్రదాయబద్ధంగా అలంకరణ చేసిన అనంతరం మంత్రోచ్చారణతో ప్రాణప్రతిష్ఠ జరుపుతారు. అనంతరం హారతి ఇచ్చి ఆ దైవానికి నైవేద్యం సమర్పిస్తారు. అయోధ్య బాలరాముడు ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ ఇలానే చేశారు. అయితే ప్రాణప్రతిష్ఠకు ముందుతో పోలిస్తే ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య బాలగ్రామ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుందనడాన్ని గమనించవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆ విగ్రహ శిల్పి అరుణ్యోగరాజ్ చెప్పాడు. నెలల తరబడి తాను చెక్కిన విగ్రహమే అయినా సరే ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడని ఆయన చెప్పారు. తాను చెక్కినప్పుడు విగ్రహం వేరు, ప్రాణప్రతిష్ఠ తర్వాత విగ్రహం వేరని ఆయన తెలిపారు. అయోధ్య వచ్చి రాముడిని దర్శించుకున్న ఆయన గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బాలరాముడి ముఖంలో చిరునవ్వుతో పాటు ముఖంలో హావభావాలు మారిపోయాయని ఆయన చెప్పారు. అరుణ్యోగిరాజ్ 7 నెలలకు పైగా కుటుంబానికి దూరంగా ఉండి మరీ బాలరాముడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు. ఆ విగ్రహాన్ని ఆయనకంటే దగ్గర సునిశితంగా మరొకరు గమనించి ఉండరు. అలాంటి వ్యక్తే రాముడు మారిపోయాడని చెబుతుండడం గమనార్హం. ప్రాణప్రతిష్ఠ తర్వాత విగ్రహం మరింత కలగా కనిపిస్తుందని భక్తులు కూడా చెబుతున్నారు.